శ్రవా నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఎంపీపీని గెలుచుకోకపోవచ్చు, జెడ్పీటీసీని గెలుచుకోకపోవచ్చు, పెద్ద ఎత్తున సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా కౌన్సిల్ గెలిపించుకోకపోవచ్చు, కానీ కానీ నమ్మిన సిద్ధాంతం కోసం కండువ భుజాలు వేసుకొని పులిబిడ్డల్లా కొట్టాడేటువంటి అనుభవం మాత్రం ఇక్కడ ఉన్నాయి. ఇది కొనుక్కుంటే అమ్ముడుపోయే సరుకు కాదు, ఇది భయపట్టిస్తే బెదిరే సరుకు కాదు, ఇది బరీకీసి కొట్టేటువంటి సత్తా ఉన్నటువంటి పార్టీ. నేను చాలాసార్లు మనం ఇదే హాల్లో మాట్లాడుకున్నాను, నేను ఎంతమంది నాయకులను తీసుకొని మీ దగ్గర వచ్చినా, ఎంతమంది హోదా ఉన్న వాళ్ళు మీతో కలిపిన అన్ని దానికంటే కూడా నేను ఇక్కడే చెప్పిన అనుకుంటా, ఇదే ఇక్కడ ఇదే హాల్లో చెప్పిన మీకు మీకు వాడకట్టకపోతే, ఇళ్ళల్లోకి పోతే, వరంగల్కి పోయినా, హైదరాబాద్ పోయినా, కరీంనగర్ పోయినా, రాజేంద్రన్న మీదటకు వచ్చినట కదా అని గౌరవంగా పలకరించే పంతుంటారు తప్ప గాయనకు వచ్చినటువంటి పరిస్థితి మీకు లేదు. అంటే మీకు వచ్చరు వచ్చునే గళ్ళెగరేసి మాకు ఓటు వెయ్యి అనే గౌరవంగా అటువంటి స్థితిని మాత్రం నేను మీకు అప్పచెప్పినా. ఇవాళ నేను తీసుకొచ్చిన ఈ ఆస్తి, మీకున్న ఆ కమిట్మెంట్, ఈ రెండు కలిస్తే హుజరాబాద్ గడ్డ మీ దగ్గరే జెండా, కాషాయ జెండా. వందల కోట్లు ఖర్చు పెట్టాడు ఒక వ్యక్తి మీద. ఏంటిది కేసీఆర్కి కోపం, ఏంటిది కేసీఆర్ కసి? ఈ హుజరాబాద్ రేపు 2023 జరిగే ఎన్నికలకు రియాసల్ లాంటి ఎన్నిక, ఇక్కడ గతమైపోతే రేపు చరిత్ర క్లోజ్ అయిందన్న భయం ఉన్నది కేసీఆర్కి. అందుకే ఎన్ని వందల కోట్లనే ఖర్చు పెడదాం కానీ వీడి ముఖం మాత్రం అసెంబ్లీలో కనపడకూడదని చెప్పి ఆయన పంతం. కానీ నేనేమన్నా, ఒకవేళ కనుక నేను గెలిస్తే నా ముఖం చూడదనుకుంటున్నాను కాబట్టి తక్షణమే రాజీనామా చేయమని చెప్పి కోరిన నేను. నా ముఖం చూడదు కాబట్టి, నా ముఖం నువ్వు చూడలేవు కాబట్టి, దాన్ని తట్టుకోలేవు కాబట్టి, ఆ శక్తి నీకు లేదు కాబట్టి ఇవాళ తక్షణమే రాజీనామా చేయమని చెప్పి కోరిన. ఇప్పటికే 200 కోట్ల రూపాయలు మనిషి కనపడితే సార్ కండు వేయాలి, పైస జీవులు పెట్టాలి. 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. 2400 కోట్ల రూపాయలతో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టాడు. ఇంతకుముందు రవీంద్రుడు గారు చెప్పినట్టుగా 350 సంవత్సరాలుగా తాళం వేసుకున్న పెన్షన్లకు తాళం ఓపెన్ చేశాడు, రేషన్ కార్డుకి తాళం ఓపెన్ చేశాడు. ఎంత గమ్మత్తైన విషయం అంటే, ఇవాళ ఆ పెన్షన్ కాగితాలని, ఆ రేషన్ కార్డులని ప్రోటోకాల్ ప్రకారంగా, పద్ధతి ప్రకారంగా, ప్రజాస్వామ్య పద్ధతిగా వాళ్ళ ఏ వార్డులలో అయితే కౌన్సిల్ ఉంటారో వాళ్ళ చేత పనిచేయాలి. మా ముత్యవరావుతో పనిచేయాలి, మా మొమ్మతో పనిచేయాలి. కానీ సిద్దిపేట నుంచి కూడా వచ్చి, సిద్దిపేట నుంచి కూడా వచ్చి 2016 రూపాయలు తీసుకొచ్చి 2016 రూపాయలు ఇవాళ ఆ గ్రీనింగ్తో సంతకం పెట్టి ఆ కమిషన్తో కూడినటువంటి కాగితాన్ని పట్టించేటువంటి పరిస్థితి వచ్చింది. కనుక అంటే ఎంత దిగజారిపోయిన ఒకసారి చూడండి. దళిత బంధు గురించి మాట్లాడితే ఆయన ఏమంటాడు చూసిందా, దళిత బంధు ఇవ్వాలి కాదని అనుకున్నది దళిత బంధు ఎప్పుడో ప్లాన్ చేసుకొని పెట్టుకున్నా. ఒకవేళ అంటే నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన, నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన, ఏ స్కీమ్ రాష్ట్ర వ్యాప్తంగా డిజైన్ చేసినా అమలు చేయాలన్నా బడ్జెట్ కట్టే ముందు దానికి ఎంత ఖర్చు అవుతుందో అసెస్ చేసుకొని బడ్జెట్ అలొకేషన్ చేసి తప్ప స్కీమ్ అమలు కాదు. కానీ కానీ ఇవాళ ఇంత నీచం అంటే ఇదంత అన్డెమోక్రటిక్, ఎంత అన్డెమోక్రటిక్, పార్లమెంటరీ సాంప్రదాయాలకే విరుద్ధమైనటువంటి పద్ధతిలో ఇవాళ మొట్టమొదటిసారిగా
బడ్జెట్ కంటే ముందు చర్చించకుండా బడ్జెట్లో ప్రాపర్ ఫండ్స్ అలకేట్ చేయకుండా ఇవాళ దళిత బంధు అనే స్కీమ్ని అమలు చేసి ఒక మచ్చ తెచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి మాత్రమే 2500 కోట్ల రూపాయలు పెట్టింది. అందరు ప్రశ్నిస్తున్నారు. ఒక స్కీమ్ డిజైన్ చేయబడి ఆ స్కీమ్ అమలైతే అది రాష్ట్ర ప్రజానీకం కోసం అమలు కావాలి తప్ప ఒక నియోజకవర్గానికి అమలు కావద్దు. ఎవరు చెప్పినట్టున్నది ఒక 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్గా అమలు చేస్తూ ఉన్నారు. కానీ ఒక్కటి మాత్రం సత్యం, నేను అదృష్టవంతుని. 18 సంవత్సరాల కాలంలో ఇక్కడ మీకు తెలుసు ప్రలోభాలకు ఆస్కారం లేకుండా, డబ్బుతో నిమిత్తం లేకుండా, లిక్కర్తో సంబంధం లేకుండా కేవలం దండం పెట్టి నేను మీ బిడ్డరంటే నా కోర్టేజ్ గెలిపించినటువంటి నా ప్రజల యొక్క ఆ ప్రజలలో అత్యంత బాధతో అత్యంత దయనీయంగా జీవితం గడిపేటువంటి మా దళిత బిడ్డలకి 10 లక్షల రూపాయల చొప్పున వస్తున్నందుకు గర్వపడుతున్నాను. వాళ్ళ రుణం తీసుకుంటున్నాను భావిస్తున్నా నేను. ఇవాళ మిగతా అనేక వస్తువులు మీకు నాకు తెలిసి ముత్యమరావు ఉమామహేశ్వరరావుకి నేను ఒకసారి మీటింగ్ అంటున్నాను. ఇవాళ కౌన్సిల్ మీటింగ్ అయినప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నాడు 40 కోట్ల రూపాయలు టీయుఎఫ్ఐడిసి ఫండ్స్ జమ్మికుంటకి హుజరాబాద్కి జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి కృష్ణారెడ్డి గారు వేదికలోకి ఆహ్వానించారు. టీయుఎఫ్ఐడిసి ఫండ్స్ 40 కోట్ల రూపీస్ సాంక్షన్ చేసుకున్నాం. ఎందుకంటే వాస్తవంగా హుజరాబాద్లో మిషన్ పగిరిత ఫండ్స్ కాదు అవి. అవి మేము ఎమ్మెల్యే ఉన్నాడే అన్నాడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడే, వాటికి ప్రపోజల్ పెట్టి దాన్ని శాంక్షన్ చేసి తెలంగాణ వచ్చినాక అమలు జరిగింది. మంచిగా అద్దాలు, రోడ్లు అద్దాలాగా ఉండాలి, ఇట్లా అద్దాలు. ఆ డబ్బుని నేను ఫస్ట్ కౌన్సిల్ మీటింగ్ పోయి మీకు 40 కోట్ల రూపాయలు ఉన్నాయి, బ్రహ్మాండంగా మీరు డిజైన్ చేసుకొని పని చేసుకో అని చెప్పి చెప్పినాం. కానీ కేటీఆర్ లాంటి ఆ మంత్రి గారు ఎందుకో ఈ జమ్మికుంట ఈ హుజరాబాద్కి అభివృద్ధి కావాలనుకున్నాడో ఏమనుకోడో పెట్టడానికి సాహసం, అంటే వర్క్స్ పెట్టడానికి సాహసం చేయలేదు. మీ అందరికీ కూడా అసలు ఈటల రాజేంద్ర ఎందుకు రాజీనామా చేసాడో మీ అందరికీ తెలుసా? ఈటల రాజేంద్ర బయటకు ఎందుకు వచ్చాడో మీ అందరికీ తెలుసా? కొంచెం దయచేసి ఇది మాత్రం సెల్లును స్విచ్ ఆఫ్ చేసి ఈటల రాజేంద్ర ఎందుకు బయటకు వచ్చిండు, ఎందుకు వేయాలి ఓటు అని నేను చెప్తా ఒక 5 నిమిషాలు ప్లీజ్ మీరు అందరు ఇది బాగా వినాలి. ఈటల రాజేందర్ 2004లో పోటీ చేసినప్పుడు ఆయనకి కేవలం 2 ఎకరాల భూమి ఉండే ఐడియా ఉందా మీ అందరికి? కమలాపూర్లో 2 ఎకరాల భూమి ఉండే, జర గుండె రాయి చేసుకోరు మరి చెప్పేది, ఇవాళ గుండె రాయి డబ్బేలు మన వడకూరి చెప్పేది నిజాలు చెప్తాను ఓకేనా? ఈటల రాజేందర్ గారు 2 ఎకరాల భూమి ఉండే, ఇలా రాజేందర్కి ఎంత భూమి ఉంది తెలుసా? 3000 ఎకరాల భూమి ఉందమ్మా, 3000 ఎకరాల భూమి ఉంది ఇలా ఈటల రాజేందర్. స్వయంగా నేనే మీడియాలో మొత్తం చూపించిన 700 ఎకరాల డాక్యుమెంట్లు చూపించి మాట్లాడినా ఉట్టి గాలి మాటలు మాట్లాడలే. 700 ఎకరాల డాక్యుమెంట్ చూపించిన, ఇంకా 2300 ఎకరాల డాక్యుమెంట్ చూపించలేకపోయినా, ఎందుకంటే అది ఉందని నాకు తెలుసు కానీ అవన్నీ కూడా బినామీ పేర్ల మీద పెట్టుకున్నాడు. నేను ఒక్కటే అడుగుతున్నా, ఈటల రాజేందర్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఇలా పెద్దమ్మ గుడి తల్లి సాక్షిగా చెప్తా ఉన్నా, ఇదే పెద్దమ్మ గుడి తల్లికి చర్చకి నురా, ఈ 700 ఎకరాల భూమి నువ్వు కొనలేదు అంటే నేను ఇక్కడ ముక్కు భూమికి రాగి నాకు తప్పైందని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరితో నీకే ఓటేపిస్తారు రాజేంద్రన్న, లేకుంటే ఆ అవినీతి సొమ్ముతో నువ్వు సంపాదించినావు అంటే నువ్వు గెలుస్తున్నా నాకు ఓటేయాలి. ఇది రెడీగా ఛాలెంజ్ చెప్పు, నేను రెడీ ఉన్నా, నేను రెడీ ఉన్నా, గెలుస్తున్నా కూడా రెడీ ఉన్నాడు, నీకు దమ్ముంటే రా. ఒకటి చెప్తున్నా, ఇంకొకటి హైటెక్ సిటీ తెలుసా ఇక్కడ ఉన్న వాళ్ళకి? ఎవరికైనా హైదరాబాద్లో హైటెక్ సిటీ తెలుసా? హైటెక్ సిటీలో తెలుసా? హైటెక్ సిటీలో ఈటల రాజేంద్ర గారు అక్కడ రామనాయుడు స్టూడియో అని ఉంటుంది, ఆ స్టూడియో పక్కన 15 ఎకరాల భూమి కొన్నాడు. 15 ఎకరాల భూమి, నేను చెప్పేది అబద్ధం కాదు. ఆడ గజానికి 2 లక్షల రూపాయలు ఉంటాయి, గజానికి 2 లక్షల రూపాయలు అంటే ఎకరం 100 కోట్లు, ఎకరం 100 కోట్లు అంటే 15 ఎకరాలు అంటే
పదిహేను వందల కోట్ల రూపాయలు పెట్టారు కొన్నాడు. 1500 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి రాజేంద్ర అన్న? ఒకసారి జవాబు చెప్పాలి నా వద్ద ఆయన అందరికి. 1500 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? సరే ఇలా మనం ఒక ఎకరం కొనుక్కోవాలంటే ఎంత కష్టమమ్మా ఊర్లో, మన అందరికి ఈజీ ఉంటుందా? ఎంత ఇబ్బంది పడుతున్నాం. సరే ఒక్క నిమిషానికి నేను అబద్ధం చెప్తున్నా అనుకుందాం. ఒక్క నిమిషానికి కౌశిక్ రెడ్డి ఆయన ప్రత్యర్థి కాబట్టి అబద్ధం చెప్తున్నానే అనుకుందాం. మరి నేను అడుగుతున్నా, వీణవంక మండలంలో ఈటల రాజేందర్ ఒక్క ఎకరం అమ్మితే ఒక్క ఎలక్షన్ కొట్లాడతా, అట్లాంటి నాకు 200 ఎకరాలు ఉన్నాయని స్వయంగా రాజేందర్ అన్న చెప్పిండా? 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 అలా చెప్పలేదా? అంటే ఒక్క ఎకరము 10 కోట్ల రూపాయలు, 200 ఎకరాలు అంటే 2000 కోట్ల రూపాయల ఆస్తి అలా ఈటల రాజేందర్కి ఎన్ని నుంచి వచ్చిందో జవాబు చెప్పాలా వద్దా? మనందరికీ చెప్పాలా? మరి ఎన్ని నుంచి వచ్చింది? మరి నేను అబద్ధమే చెప్తా అంటున్నాను కదా, నీ నోటి నుంచే నువ్వు చెప్పినావు కదా మరి నీకు 2000 కోట్ల ఆస్తి ఉందని. మరి ఒక్కరు కూడా నన్ను అడుగుతలేరు, మరి ఎక్కడి నుంచి సంపాదించిండు అని ఎవరు అడుగుతలేరు? అడగొద్దా? తెలియద్దా మీకు? చెప్పాలా ఎన్ని సంపాదించిండో? సరే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది రైతు కుటుంబాలు ఉన్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళు రైతు కుటుంబాలు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? కౌలుకి తీసుకున్న వాళ్ళు చేసిన వాళ్ళు రైతు కుటుంబాలు ఉన్నారా? అబాధ్యమికుంట్లు ఉన్నారా? అందరు రైతులేనా? ఏ అబద్ధాలు ఆడుతూ మీరు రైతులేనా? నిజమేనా? సరే ఇప్పుడు చెప్తా వినురిగా, మీరు అందరు రైతులే కదా. ఈ ఒక్క నిమిషం వినురిగా, మీరు అందరు రైతులే కదా. మన పంట పండించినప్పుడు ఒక్క ఎకరానికి 25 క్వింటాల్ నుంచి 30 క్వింటాల్ పంట వస్తుంది మనకి వడ్లు. వాస్తవమా? వాస్తవేనా? మనం అదంతా కోసుకొని తీసుకుపోయి ఐకేపీ సెంటర్లో మనం వడ్లు అమ్ముకుందామని పోతే, వడ్లు అమ్ముకుందామని మనం పోతే తాళ్ళు తరువు పేరు మీద 5 నుంచి 10 కిలోలు కడి చేసిరా కడి చేయలేరా? బాబా ఒక్క నిమిషం, తాళ్ళు తరువు పేరు మీద 5 నుంచి 10 కిలోలు కడి చేసిరా కడి చేయలేదా? ఇదని చెప్పి కడి చేసిండా? ఏ మీ చేయనట్టు రావాజం కుట్రలు చేసిండా? చేసిండా? మరి ఇక్కడున్న మంత్రి కొప్పులీశ్వర్ అన్న కాన్స్టిట్యున్సీలో 1 కిలో తీస్తారు, మన దగ్గర 10 కిలోలు ఎందుకు తీస్తారమ్మా? 10 కిలోలు ఎందుకు తీసిరు? ఇక్కడ దుంగ ఈశ్వర్ అన్న కూడా మంత్రే కదా, తన కాన్స్టిట్యున్సీలో 1 కిలో తీసిండు, మన దగ్గర 10 కిలోలు తీసిండు. అంటే రైతుల రక్తం దాగిండి ఈటల రాజేందర్, గుర్తుపెట్టుకొని. మీ డబ్బులతోని మీ రక్తం దాగి మిల్లర్ల దగ్గర కమిషన్ తీసుకొని మీ రక్తం దాగి భూములు కొన్నాడు. ఇది వాస్తవం నేను చెప్పేది. ఈటల రాజేందర్ చేసింది నేను చెప్పింది అవద్దమ్మా. అవ్వచ్చారని మీ గుసగుస రావాలి అదే ముసావా? కనీసం నేను చెప్పేది గుసగుస అయిన తర్వాత నీ గుసగుస చెప్పాలి. ఒక నిమిషం నేను చెప్తా, చెప్తావు మొత్తం చెప్తావు బాబా, ఒక నిమిషం చెప్తాను. అయితే ఇది తాగినా ఇట్లా సంపాదించింది వాస్తవం కాదా? ఇది నేను చెప్పింది ఏమైనా అబద్ధం ఉందా ఇందులో? అబాచన ఆవిరా ఆడవా. క్లోజ్ చేసి ఒక్క నిమిషం మాట్లాడతాను, ఒక్కటి నిమిషం. ఇది వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, వీళ్ళకి తెలవాలి ఒక 5 నిమిషాలు. అయితే దీంతో పాటు ఇది చేసింది వాస్తవం కాదా? ఇంకోటి చెప్తున్నా, ఈటల రాజేందర్ గారు బుద్ధిరాజు బిడ్డ అని చెప్పుకొని తిరుగుతాడు, వాస్తవమా? బుద్ధిరాజు బిడ్డ అని చెప్పుకొని తిరుగుతాడు. ఇది చెప్పొద్దు కానీ నేను మీకు తెలియాలని చెప్తున్నా, దీన్ని రాజకీయం చేయాలని ఉద్దేశం కాదు. బుద్ధిరాజు బిడ్డ అని చెప్పుకుంటున్న ఈటల రాజేందర్ ఏరి కోరి రెడ్డి కోడలు ఎందుకు తెచ్చుకుండు? ఏరి కోరి రెడ్డి అల్లుడిని ఎందుకు తెచ్చుకుండు? ఇదే ముదిరాజులలో గంగపుత్రుల్లో బస్తోల దగ్గర నుంచో ఎవరైనా ఒక్క దగ్గర కూడా మంచి కోడలు లేకుండేనా? బుద్ధిరాజు కోడలు దొరకలేదా? బుద్ధిరాజు అల్లుడు దొరకలేదా? అంటే నర నరాన చెప్తున్నా మీకు ఏంటంటే, ఎవరైనా చేసుకోవాలని బుద్ధిరాజు కాదు, బుద్ధిరాజు చెప్తుండు కానీ బుద్ధిరాజు కాదు. మీ అందరిని ఒక్కటే కోరుతున్నా, నాకు గెల్లుసినళ్ళకి మా ఇద్దరికి ఒక అవకాశం ఇవ్వండి, ఒకటే అవకాశం ఇవ్వండి. మీకు అభివృద్ధి చేసే అవకాశం నాకు గెల్లుసినళ్ళకి ఇవ్వండి ఒక అవకాశం. మీకు మీ అందరు కడుపులో తలకాయ పెట్టి కొడుతున్నా, ఒక్క అవకాశం ఇవ్వండి.